అప్పుడప్పుడు కూడా ఇలాంటి సమస్య వస్తే రైతు బజార్లు పెట్టి ఆ సమస్య వచ్చినప్పుడు కూరగాయల ధరల భారం ప్రజల మీద పడకుండా చేశారు అవునా కదా తల్లి ఇక ఆర్టీసీ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు ఇంటి పన్నులు చెత్త పన్నులు మరి నగరాల్లో అయితే ఇష్టారాజ్యం తల్లి ఇష్టం వచ్చినట్టు పన్నులు ఎన్ని పక్కన పెడతా తల్లి చెప్పచ్చోలేదు తెలియదు కానీ అలవాటు ఉన్నోళ్ళు గ్రామంలో ఉంటారు కదమ్మా చాలా మంది ఉంటారు కదా ధరలు ఏం తల్లి ఇష్టం వచ్చినట్టు ధరలు పోనీ చూస్తేనంటే కల్తీ అన్నీ కల్తీ ఇకపోతే తల్లి ఈ విధంగా ధరలు పెరిగిపోయి అదే ఉంటే ఆటోలకి డబ్బులు అన్నారమ్మా ఈ ఊర్లో ఎన్ని ఆటోలు ఉన్నాయన్నా 50 ఆటోలు ఎంతమందికి డబ్బులు వచ్చినాయి అయ్యా ఐదు మందికి వచ్చినాయా పది మందికి వచ్చినాయా ఏం గొప్ప పది మందికి వచ్చినాయి వాళ్ళని అడగండి అమ్మా ఇచ్చింది 10,000 పెనాల్టీలు 18,000 20,000 అంటే ఈ చేత్తో ఇయటం ఈ చేత్తో తీసుకోవటం ఇది తల్లి పరిస్థితి ఇకపోతే అమ్మ గతంలో జేబీలో డబ్బులు తీసుకోకపోతే సంచి నిండా సరుకులు వచ్చాయి జేబీలో డబ్బులు తీసుకోకపోతే సంచి నిండా సరుకులు వచ్చాయి ఇప్పుడు సంచి నిండా సరుకులు రావాలంటే సంచి నిండా డబ్బులు తీసుకోవాలి సంచి నిండా డబ్బులు తీసుకోకపోతే సంచి నిండా సరుకులు వచ్చే పరిస్థితి అంటే మీరు అనొచ్చు ఏమా నువ్వేదో వచ్చావు ధరలు పెరిగాయి అన్నావు పెరిగినాయి బాగానే ఉంది మరి మీరు వస్తే ఏం చేస్తారని దానికంటే ముందు ఒక రెండు మాటలు చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా చేత పట్టుకుని సైకిల్ గుర్తు మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుని నెల్లూరు రూరల్లో కార్యక్రమాలు ప్రారంభించాం కానీ నాకు అలవాటమ్మా ఎక్కడ ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా పెద్ద కార్యక్రమం మొట్టమొదటగా మహిళలతో ప్రారంభిస్తాను నేను ఎమ్మెల్యే కాకముందు కూడా 141 రోజుల ఇంటింటి యాత్ర చేసినప్పుడు మహిళల దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని పాదయాత్ర ప్రారంభించాం ఎమ్మెల్యే అయిన తర్వాత 105 రోజులు మళ్ళీ ఇంటింటికి వచ్చినప్పుడు కూడా అదే పనిచేశాం రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా మీ గ్రామాలకు వచ్చేటప్పుడు అదేవిధంగా నెల్లూరులో మహిళలతో ఆశీర్వాదం తీసుకున్నాం మరి తెలుగుదేశం పార్టీ జెండా చేతబట్టుకుని సైకిల్ గుర్తు మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుని కొమ్మరి పొడుకు వచ్చినప్పుడు మొట్టమొదటగా మహిళలతో కార్యక్రమం ప్రారంభించాలా ఇది ఆలోచన నా ఆలోచన తగ్గట్టు మీ గ్రామంలో ఉండే నాయకులందరూ కూడా కలిసికట్టుగా మహిళలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు అందుకు నాకు చాలా సంతోషం తెలుసు